కొంతమంది ఎంత కష్టపడ్డా కానీ సంపాదన అంతంత మాత్రంగానే ఉంటుంది, గొర్రెతోకి బెత్తెళ్ళలాగానే ఉంటుంది. అలాగే కొంతమంది శ్రమ పడుతూనే ఉంటారు, వాళ్ళ శ్రమ ఇంకోళ్ళ చేత దోచుకోబడుతుంది, కానీ వాళ్ళకి మటుకు దానికి తగ్గ ఫలితం దొరకదు. మరికొంతమంది ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలబడదు, అంటే వస్తూనే ఉంటుంది కానీ చేతిలో పట్టుకుందామంటే మటుకు నిలబడదు. మీరు కనుక వీటిల్లో కానీ ఈ విధమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఆర్థిక సమస్యల్లో బాధపడుతున్న వాళ్ళు కనుక ఇది అయి ఉంటే మిత్రులారా, ఈ వీడియో మీకోసం. 21 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ పరిశోధన, 21 సంవత్సరాలుగా డబ్బు అనే ఏకైక టాపిక్ మీద పరిశోధన చేస్తూ కొన్ని వేల మందికి ఈ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడంలో శిక్షణ ఇచ్చిన వ్యక్తిగా నా పరిశోధనలో తేలింది ఏంటంటే, మనిషికి 195 పైగా నెగిటివ్ బిలీఫ్స్, లిమిటింగ్ బిలీఫ్స్ అబౌట్ మనీ ఉంటాయి. అంటే నేను నా రీసెర్చింగ్ 195 దగ్గర ఆపాను, ఇక అలా పోతూనే ఉందని చెప్పి ఆపాను అక్కడికి, అదర్వైజ్ ఇట్ విల్ గో ఫర్ ఎవర్ అన్నట్టుగా అనిపించింది. సో ఇక్కడ ఈ 195 లిమిటింగ్ బిలీఫ్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎనీ లిమిటింగ్ బిలీఫ్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఈ 195 లిమిటింగ్ బిలీఫ్స్ కూడా మన కాళ్ళకి బరువులు కట్టుకుని మన పరుగు పందెల్లో పాల్గొంటాం లాంటిదే. అంటే కాళ్ళకి బరువులు లేకపోతేనన్నా కొద్దో గొప్ప మనం ముందుకెళ్ళగలుగుతామేమో, కానీ ఈ కాళ్ళకు బరువులు ఉండటం వల్ల ఆ మాత్రం కూడా మనం ముందుకు అడుగులేక, అంటే మన శ్రమ మొత్తము పరిగెత్తడం కంటే ఈ బరువులు మోయటం మీద ఎక్కువ కన్జ్యూమ్ అయిపోవడంతో, ఎక్కువ ఖర్చు అయిపోవడంతో మనం ఈవెన్ పరుగు పందెం పరిగెత్తడం తర్వాత సంగతి ముందు ప్రాపర్గా సరిగ్గా నడక కూడా నడవలేము. మిత్రులారా నమస్కారం, నా పేరు రాజశేఖర్. ఈ మనీ గురించిన విషయం నేను టాపిక్ రకరకాల వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉండటం వల్ల తెలుగు ప్రజలందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ నన్ను ఆప్యాయంగా మనీ గురు అని చెప్పి పిలుస్తుంటారు. సో మనీ గురు రాజశేఖర్ అని పిలుస్తుంటారు. సో ఇక్కడ పాయింట్, ఇప్పటిదాకా నేను చెప్తున్నటువంటి ఈ ఏ విధమైన ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో, ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, ఒక కారులో హ్యాండ్ బ్రేక్ పైకి లాగేసి ఆ హ్యాండ్ బ్రేక్ లాగిన తర్వాత కారును ఫుల్ యాక్సిలరేట్ ఇస్తున్నాం. ఒక చేత్తో హ్యాండ్ బ్రేక్ లాగి పెట్టింది, ఇంకో తగ్గనే మనం యాక్సిలరేటర్ తొక్కి పెడుతున్నాం, ఏం జరుగుతుంది? అక్కడ డెఫినెట్గా అది ఫెరారీ లాంటి అద్భుతమైన కార్ అయినప్పటికీ మనం బ్రేక్ లాగి పెట్టి ఉంచినప్పుడు దీని యొక్క ఇంజన్, ఇంధనం, మన శ్రమ అన్నీ వేస్ట్ అవుతాయి, కానీ పూర్తి స్థాయిలో ఆప్టిమం రిజల్ట్ మనకి ఇవ్వడం అనేది జరగదు. ఈ లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి మన మైండ్లో అదేవిధంగా ఉంటాయి. ఆ విధంగా ఉండే ఒకవేళ పొరపాటున ఎప్పుడన్నా మనకి డబ్బులు వచ్చినా ఆ డబ్బులు నిలబడకపోవడం, నిలబడకుండా వితిన్ నో టైం మళ్ళీ మనం ముందు స్థాయికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటిది మనకి చాలా 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 మంది మన చుట్టుపక్కల కనపడుతుంటారు. బాగా ఈ మధ్యకాలంలో మీడియాలో బాగా ఫేమస్ అయినటువంటి సుశీల్ కుమార్ అనే ఆయన కౌన్ బనేగా కరోడ్పతిలో 5 కోట్ల రూపాయలు, అంటే ఇప్పటిదాకా కౌన్ బనేగా కరోడ్పతి అనే దాంట్లో అతి ఎక్కువ సంపాదించినటువంటి వ్యక్తి, అతి ఎక్కువ సంపాదించినటువంటి వ్యక్తిగా సుశీల్ కుమార్ అనే వ్యక్తి 5 కోట్ల రూపాయలు సంపాదించి దాంట్లో దాదాపు 60 నుంచి 70 లక్షల మధ్యలో తనకి చేతికి డబ్బులు, ట్యాక్స్ పోగా చేతికి డబ్బులు వచ్చిన తర్వాత కూడా 3.5 సంవత్సరాలు తిరిగేసరికల్లా అసలు తనకి పూట కూడా గడవకుండా మళ్ళీ ఎవరో ఒకళ్ళ మీద దయాదాక్షిణ్యం మీద ఆధారపడి ఉండటం, ఏదో ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి కూడా సిద్ధపడటం, కుటుంబం వగేరా తన కుటుంబం కూడా బ్రేకప్ అయిపోవడము, ఇలాంటి ప్రమాదాలు ఇటువంటి బాధాకరమైన స్థితికి చేరిపోయారు. ఎందుకు జరిగింది ఏంటంటే, డబ్బు రాగానే మనకి డబ్బు సంపాదిస్తే సమస్య తీరిపోతుంది అనేది ఒక భ్రమలో ఉంటాం, కానీ ఆ డబ్బు వచ్చిన తర్వాత కూడా నిలబెట్టుకోగలిగే సమర్థత కావాలి. ఆ నిలబెట్టుకోగలిగే సమర్థత కావాలంటే మీరు ఎంత అద్భుతంగా సమర్థులైనప్పటికీ మన యొక్క కంటైనర్కి ఈ లీకేజెస్ కింద హోల్స్ లాంటివి ఉన్నాయనుకోండి, మన దగ్గర ఉన్న ఒక కంటైనర్కి ఒక పాత్రకి కింద కనుక మనకి ఈ యొక్క హోల్స్ కనుక ఉంటే ఎంతున్నా కానీ నీళ్లు లీక్ అయిపోతూ ఉంటాయి. సో ఆ విధంగా లీక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఆ లీకేజ్ మనం ఫుల్ చేయనంత వరకు మనం పొందిన శ్రమ మనకి పూర్తి స్థాయిలో దక్కదు. దీనికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కావాలంటే మనకి డే టు డే ఎగ్జాంపుల్లో మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, మీరు ఒక కొంత దూరం నుంచి ఓ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం నుంచి ఓ బకెట్లో నీళ్ళు తీసుకుని ఇంటికి వస్తున్నారు, బకెట్లోనో బిందెలోనో నీళ్ళు తీసుకుని ఇంటికి వస్తున్నారు.
ఒకవేళ ఆ బకెట్కో బిందుకో ఒక మూడో నాలుగో చిన్న హోల్స్ ఉన్నాయనుకోండి, మీరు ఇంటికి వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు వెళ్ళడము అక్కడ నింపడము దాన్ని మోసుకొని రావడం అనే శ్రమ విషయంలో ఎక్కడ లోపం జరగలేదు. కానీ దాని ఫలితాన్ని అనుభవించేసరికి మన ఇంటికి వచ్చేసరికి అరబిందో పావుబిందో నీళ్లు మిగులుతాయి. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ విత్ ద లిమిటింగ్ బిలీఫ్స్ అండ్ నెగిటివ్ బిలీఫ్స్ అబౌట్ మనీ. ఆ లిమిటింగ్ బిలీఫ్స్ నెగిటివ్ బిలీఫ్స్ మన మనీ గురించి ఉన్నప్పుడు మన మైండ్లో ఉన్నప్పుడు దాన్ని మనం తొలగించుకోనంత వరకు అంటే ఆ హోల్స్ని మనం ప్లగ్ చేయనంతసేపు మన శ్రమకు తగిన ఫలితం దక్కదు. ఒకవేళ దక్కింది నిలబెట్టుకున్న మన దగ్గర డబ్బులు నిలబడ్డాయి అన్నా కానీ అలా స్లిప్ అయిపోతాయి. ఇందాక నేను ఫస్ట్లో అడిగిన క్వశ్చన్ అది అనమాట, మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ నిలవకుండా వెళ్ళిపోతుందా అంటే, ఎందుకంటే దట్ ఈస్ హ్యావింగ్ ఎ లీకేజ్. సో ఈ లీకేజెస్ మీద పనిచేయనంతసేపు ఇది ఇలాగే ఉంటుంది. అయితే ఇది గత 21 సంవత్సరాలుగా నా పరిశోధనలో నన్ను బాగా ఆలోచింపచేసిన విషయం. ఈ ఆలోచింపచేసిన విషయం నేను ఇప్పుడు దానికి ఒక అద్భుతమైన ప్రక్రియ మనీ మ్యాజిక్ స్క్రిప్ట్, ఐ రిపీట్ మనీ మ్యాజిక్ స్క్రిప్ట్ అనే ఒక ప్రక్రియ నేను కనిపెట్టడం జరిగింది. ఆ ప్రక్రియ పాటించడం ద్వారా అది ఒక నియర్లీ 1 మంత్ కనీసం మనం కంటిన్యూస్గా డైలీ బేసిస్లో చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలంటే అనేది నేను మన ప్రోగ్రాంలో టీచ్ చేస్తాం మనం. సో ఈ మనీ మ్యాజిక్ స్క్రిప్ట్ అనేది జరిగిన తర్వాత ఏం జరిగిందంటే, నరేష్ అనే ఒక యోగా టీచరు వారం రోజుల్లో అప్పటిదాకా లేనటువంటి వారం రోజుల్లో ఒక 15 మంది స్టూడెంట్స్ని ఎన్రోల్ చేసుకోగలగడము, అప్పటిదాకా లోకల్గా మాత్రమే ఉన్న తన పార్టిసిపెంట్స్ ఒకసారిగా విదేశాల నుంచి కూడా తనకి ఆన్లైన్లో అటెండ్ అవ్వడానికి ఉత్సాహం చూపించి అటెండ్ అవ్వడము జరిగింది. అలాగే రామకృష్ణ గారు అనే ఆయన ఈ కరోనా లాక్డౌన్ పీరియడ్లో ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అనే సందర్భంలో కూడా ఆయనకి ఇంక్రిమెంట్ రావడము, ప్లస్ ప్యారలల్గా ఆయన స్లీపింగ్ పార్ట్నర్గా ఒకనొక బిజినెస్లో ఎంటర్ అయ్యి దాని నుంచి కూడా తను సంపాదన మార్గాలనే చూసుకోగలగడం జరిగింది. అలాగే మల్లికార్జున్ అనే ఆయన 30 సంవత్సరాలుగా నలుగుతూ ఉన్నటువంటి కోర్టులో నలుగుతూ ఉన్నటువంటి ఆస్తి విషయాన్ని ఒక 4 రోజుల్లో విషయాన్ని సెటిల్ చేసుకుని 2 లక్షలు ఆపటం అనేది జరిగింది. అయితే ఇవన్నీ కూడా నేను చేసిన మ్యాజిక్కా వాళ్ళు చేసిన మ్యాజిక్కా అనే కంటే కూడా ద మూమెంట్ దే బ్లాక్డ్ ద ప్లగ్డ్ ద హోల్స్, అంటే ఈ లీకేజ్ ఉన్నటువంటి వాటిని ఎప్పుడైతే వాళ్ళు ప్లగ్ చేయగలిగారో ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని పూర్తి స్థాయి బెనిఫిట్ని పొందగలిగారు. సో మిత్రులారా, మీరు కూడా మీ జీవితంలో ఈ విధమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా, మీ శ్రమ మీకు కనిపించకుండా మీకు తెలియకుండా దోపిడీ జరుగుతోంది లేదా మీకు చేతికి అందింది నోటికి అందలేదు అంటారు దాన్ని, మనం ఒక మంచిది చెప్పాలంటే చేతికి అందింది నోటికి అందరు, చేతికి అందింది నోటికి అందేలోపు మాయమైపోతుంది, జారిపోతుంది, పడిపోతుంది. ఇలా దాన్ని మీరు కనుక అటువంటి ఫీలింగ్స్ కనుక కలిగి మీ యొక్క సంపాదన మార్గంలో మీ సంపాదనలో మీ ఆర్థిక విషయాల్లో ఇటువంటి అంటే నా శ్రమలో లోపం లేదు నా కృషిలో లోపం లేదు అయినా సరే నాకు పూర్తి స్థాయి బెనిఫిట్ అందాల్సింది అందట్లేదు అనేటటువంటి పరిస్థితి కనుక మీరు గమనిస్తూ ఉన్నట్లయితే మిత్రులారా, మీకు ఇదే నా ఆహ్వానం. ప్లీజ్ జాయిన్ మనీ మ్యాజిక్ స్క్రిప్ట్. 1 నెల రోజుల పాటు రోజుకు 1 అరగంట మీది మీరు కాదనుకుంటే కనుక ఐ గివ్ యూ ఏ పర్సనల్ గ్యారంటీ, మీరు ఇప్పుడు ఎక్కడున్నా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే 3 నుంచి 6 నెలల లోపల మీ సంపాదన డబల్ అవ్వటమే కాకుండా మీ దగ్గర అప్పటిదాకా నిలబట్టలేదు అన్నవి డబ్బు నిలబడుతూ ఉంది కనపడుతూ ఉంటుంది, భవిష్యత్తు బంగారుమయంగా కనపడుతుంది. ప్లస్ మీకు ఎప్పుడైనా ఏమైనా పరిస్థితుల్లో డబ్బు రాకుండా లేదా రావాల్సినవి ఏమన్నా ఉన్నా అవి కూడా రావటం మొదలవుతాయి. ఒక ఆర్థిక స్థితిలో డెఫినెట్గా అంటే నేను డెఫినెట్గా మీరేదో మ్యాజిక్స్ మిరాకిల్స్ చేసేసి కోట్లు సంపాదిస్తారని ప్రామిస్ చేయను, కానీ డెఫినెట్గా మీరు ఇప్పటిదాకా ఏదైతే నిలబెట్టుకోలేకపోయారో దాన్ని నిలబెట్టుకోగలగడం అనే ప్రక్రియ గ్యారంటీగా మొదలవుతుంది. అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితంలో సంపాదించిన సొమ్ముని మీరు నిలబెట్టుకోగలిగిన డెఫినెట్గా ఇప్పుడు ఉన్న స్థితికి 4 రెట్లు ఉన్నత స్థితిలో ఉండగలిగేవాళ్ళు, అవునా? సో మిత్రులారా, ఒకవేళ మీరు కనుక ప్రోగ్రామ్ జాయిన్ అవ్వదలుచుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్, ఈ ప్రోగ్రామ్ గురించి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఆ గ్రూప్లో ఇవ్వబడతాయి. ఇది మట్టుకు మన జీవితాన్ని బాగు చేసుకోవడం, ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడం నా బాధ్యత, అంటే వాళ్ళెవరో చేసిన తప్పు నాది కాదు బాధ్యత అనుకునే వాళ్ళకి కాదు, కానీ ఇది నా బాధ్యత అని ఎవరైతే గుర్తిస్తారో
దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎవరైతే కృషి చేయడానికి సిద్ధంగా ఉంటారో, ఇక్కడ శ్రమించడం ఒక్కటే కాదండి, కష్టపడి పనిచేయాలి కష్టపడి పనిచేయాలి కష్టపడి పనిచేయాలని పెద్దలు చెప్తుంటారు. ఇక్కడ శ్రమించడం ఒక్కటే కాదండి, శ్రమ ఏ డైరెక్షన్లో పెడుతున్నాం, సరి అయిన దిశలో సరి అయిన దిశానిర్దేశంలో మనం శ్రమ పెట్టినప్పుడే మనకది కరెక్ట్గా యొక్క ఫలితం మనకి దక్కుతూ ఉంటుంది. సో మిత్రులారా, మీరు గనక మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలనుకుంటే, చాలు నాకు ఈ ఆర్థిక బాధలు నాకు జీవితంలో పడ్డాయి చాలు, నాకు ఒక మార్గం కావాలి, నాకు ఒక అవుట్లెట్ కావాలి, నేను ఒక బయటపడే నాకు ఒక మార్గం కావాలి అని చెప్ప కనుక మీరు సీరియస్గా కోరుకుంటుంటే, ఇదే నా ఆహ్వానం. కింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్కి క్లిక్ చేయండి, ఆ వాట్సాప్ గ్రూప్లో చేరండి, అక్కడి నుంచి మనం కలిసి ప్రయాణం మొదలు పెడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.